అంటారు అది అనటానికి మాత్రమే, లేకుంటే ఇద్దరికి సేమ్ ఉంటుందండి. అండ్ వెన్ను పద్ధతి, ఎందుకంటే వెన్ను జనరల్ గా బాడీ మాస్ ఏదైతే మజిల్ మాస్ ఏదైతే ఉంటుందో అమ్మాయిలలో కొంచెం తక్కువ ఉంటది, కావున లేడీస్ లో కొంచెం ఎక్కువ అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అదర్వైజ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్ ఆర్ ఈక్వల్ అని, అంటే ఇద్దరు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ చిన్నప్పుడు ఎక్సెసివ్ బాడీ మన బ్యాగ్స్ ఏదైతే మనం మోస్తూ ఉంటామో వాటి ద్వారా వెనుపూస వంకర అవుతుంది, అలాంటి చాలా తక్కువ ప్రామినెన్స్ ఉంటుందండి. అదర్వైజ్ బై బర్త్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పితే ఆ లో బ్యాక్ కిక్స్ అనేటి మనకి జనరల్ గా చిన్న రెస్ట్ తీసుకోండు కానీ లేకపోతే మందులు ఇస్తే సరిపోతుందండి. దానికి మనం ఎక్కువ డీప్ వెళ్ళేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అదే అది 3 మంత్స్ నుంచి వెళ్ళి ఇంకెక్కువ వాళ్ళకి అదే నొప్పి వస్తుంది, మందులతో తగ్గుతలేదు అన్నప్పుడు మాత్రమే మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాం. అందులో మనకి ఏమన్నా బయట పడితే తప్పితే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటూ ఏమి చేయమండి. నవేడేస్ సిట్టింగ్ పోస్చర్స్ లో ఎక్కువగా కూర్చోడం, సిట్టింగ్ జాబ్స్ ఎక్కువగా ఉంటుంది అండి, అవర్స్ టుగెదర్ ఆల్మోస్ట్ 10 అవర్స్ ఎడే కూర్చొని వర్క్ చేసే వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇవి జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ రిసెప్షనిస్ట్ కానీ ఇలాంటి జాబ్స్ వల్ల ఎన్ని సమస్యలు తలెత్తుతాయి అంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి ఎక్కువ మటుకు మాకు ఇక్కడ క్లయింట్స్ వచ్చేది సాఫ్ట్వేర్ దగ్గర నుంచి వస్తున్నారు. వాళ్ళకి అది ఎలా అయిపోయింది అంటే ఒక ఆక్యుపేషనల్ ప్రాబ్లం లాగా అయిపోయింది. బికాస్ మనం కొన్ని బేసిక్స్ ని మనం మర్చిపోయి మనము పనిలో లీనమైపోయి ఎక్కువ పని చేయటం వల్ల బేసిక్స్ అనేటివి వాళ్ళు మర్చిపోతున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి. లైక్ ఇప్పుడు మనము వర్కింగ్ స్టేషన్ అంటే మీ కంప్యూటర్ అయినా ఉండొచ్చు, మీ ల్యాప్టాప్ అయినా ఉండొచ్చు, మనం కూర్చునే పోస్చర్ ఒకటి, అండ్ మనకు ఆ కంప్యూటర్ ఏ లెవెల్లో ఉంది, మనం ఎలాంటి పోస్చర్ మనం మెయింటైన్ చేస్తున్నాము, ఇవన్నీ స్మాల్ థింగ్స్ బట్ దే మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఆల్వేస్ యువర్ ఎల్బోస్ షుడ్ బి ఎట్ 90 డిగ్రీస్, అంటే మన ఎల్బోస్ అనేటి వర్క్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు 90 డిగ్రీస్ లో ఉండాలి. అది కాకుండా మనకి పైకి కిందికి ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా షోల్డర్స్ లేకుంటే నెక్ అండ్ వెనుపూస మీద స్ట్రెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే మనకి నీస్ కూడా కూర్చున్నప్పుడు 90 డిగ్రీస్ లో ఉండాలి. 90 డిగ్రీస్ లో లేనప్పుడు మళ్ళీ మనకి హామ్ స్ట్రింగ్స్ కానీ లేకుంటే టైట్నెస్ లో బ్యాక్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం, ఇది జస్ట్ నేను చెప్పిన 2-3 చిట్కాలు మాత్రమే. లేకపోతే ఇంకా మనకి ఎప్పుడైనా ఎంత కూర్చున్నప్పుడు మన కంప్యూటర్ అనేది మన దగ్గరికి రావాలి తప్పితే మనం కంప్యూటర్ దగ్గరికి లీన్ ఫార్వర్డ్ అయినప్పుడు కానీ మజిల్స్ లో బాగా స్ట్రెయిన్ అయిపోయి తరచుగా నొప్పులు వచ్చి వాళ్ళు మా దగ్గరికి సంప్రదిస్తూ ఉంటారండి. వాళ్ళు మా దగ్గరికి సంప్రదిస్తూ ఉంటారండి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మందులు కానీ రెస్ట్ ద్వారా మనకి అది 1 వీక్ ఆర్ 2 వీక్స్ మాక్సిమం లో తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనకి ఎప్పుడైతే నడుము నొప్పి 3 మంత్స్ నుంచి బాధ పెడుతూ ఉంది మనల్ని, అండ్ 3 మంత్స్ నుంచి మనకి మందులు తీసుకున్నా తగ్గుతలేదు అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా మీ పక్కన ఉన్న డాక్టర్ ని సంప్రదించాల్సి వస్తుంది, స్పైన్ సర్జన్ని. తను కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం ఏంటి అని మీకు చెప్తాడు. అండ్ అక్కడ మనము లేట్ చేయొద్దని, అంటే 3 మంత్స్ వరకు మనకి నడుము నొప్పి కంటిన్యూస్ గా వస్తుంది అన్నప్పుడు ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. కానీ ఎప్పుడైతే మనకి 3 to 4 డేస్ పెయిన్ వస్తుంది, కొంతమంది చాలా మంది వస్తూ ఉంటారు మా దగ్గరికి, వారికి మాత్రం మేము ఓన్లీ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము అండ్ చిట్కాలు చెప్తాం వాళ్ళకి. డెఫినెట్ గా చాలా వరకు ఆక్యుపేషనల్ హెజార్డ్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అనుకోవచ్చు. ఓకే, అంటే స్లీపింగ్ పోస్చర్స్ ఎంత వరకు ఇంపార్టెంట్ అండి? అసలు ఈ కుషన్స్ ఇవన్నీ ఎక్కువగా లేనివే ప్రిపేర్ చేయమని అంటుంటారు, ఒకసారి కింద పడుకోవాలి, హార్డ్ దీని మీద సర్ఫేస్ మీద పడుకోవాలంటారు, ఇవన్నీ ఎంతవరకు అవసరం, అది అసలు ఎంతవరకు ప్రాక్టికల్ గా చేయొచ్చంటారు? ప్రాక్టికల్ అండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే కింద పడుకుంటే నడుము నొప్పి రాదు, మ్యాట్రెస్ మీద పడుకుంటే నడుము నొప్పి వస్తుంది అనేది ఒక అపోహ లాంటిది. అది మనకి మ్యాట్రెస్ సాఫ్ట్ గా ఉండాలి, మరీ సాఫ్ట్ ఉండదు మరీ హార్డ్ అని ఉండదు. సాఫ్ట్ గా ఉండాలి, మరీ సాఫ్ట్ ఉండదు మరీ హార్డ్ అని ఉండదు. యావరేజ్ గా మిడిల్ టైప్స్ ఉంటే, అంటే ఎలా పడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సర్వైకల్ స్పైన్ అంటే ఉంటుంది, అంటే మెడ భాగం, ఆ మెడ భాగంలో లార్డోసిస్ అనేది మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. అది మనం మెయింటైన్ చేయకుంటే చాలా మంది పిల్లోస్ తీసేస్తే మంచిది, చిన్నప్పుడు పిల్లోస్ పెట్టుకుని పడుకుంటున్నారని చెప్పి పిల్లోస్ తీసేసి పిల్లోస్ లేకుండా పడుకోబెడతాం. అలా పడుకోబెట్టినప్పుడు సైడ్ పడుకుంటే పర్లేదు, కానీ స్ట్రేట్ గా సుపైన్ పొజిషన్ లో పడుకున్నప్పుడు లార్డోసిస్ అనేది మనకి మారుతుంది. మారినప్పుడు జనరల్ గా ఎప్పుడైతే మనకి నార్మల్ లార్డోసిస్ మారిపోతుందో మజిల్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతాయి, మజిల్ స్ట్రెయిన్ ఎక్కువ అయినప్పుడు నొప్పి అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. అలాగే నడుము కూడా,
ఆ లార్డోసిస్ అనేది మెయింటైన్ చేసుకుని కొంచెం మోకాళ్ళు మడుచుకొని సైడ్ పడుకుంటే మంచి పోస్చర్. అది మీరు కింద పడుకున్నా లేకపోతే మ్యాట్రస్ టైప్ హార్డ్ దాని మీద పడుకున్నా డజంట్ మ్యాటర్, యాజ్ లాంగ్ యాజ్ మన పోస్చర్ మనం మెయింటైన్ చేస్తూ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లమ్స్ రావండి. బెంగళూరు నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు హలో. హలో నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారు వింటున్నారు. నాకు బ్యాక్ పెయిన్ అండి. ఓకేనండి. బ్యాక్ పెయిన్ అంటే ఇట్లా రైట్ బెటన్ దగ్గర నుంచి కింద అంతా నొప్పండి. గట్టిగా నొప్పి నుంచి నాకు చిన్న పడుతున్నా, అలాగే రైట్ లెగ్ కూడా తరగతి నుంచి కింద కాల్ దాకా కింద మడం దాకా లాగుతూ ఉంటుందండి. అయితే మొన్న ఎప్పుడైనా వస్తుందని హెల్త్ చెప్పారు. బెంగళూరులో వెళ్ళి చూపిస్తున్నాను. వాళ్ళు పాండ్రేసిస్ అని టాబ్లెట్స్ అయితే ఇచ్చారు, మొన్నటి నుంచి వాడుతున్నాను. కానీ మళ్ళీ ఎట్లాంటి రైట్ లెగ్ కాకుండా లెఫ్ట్ లెగ్ కాకుండా రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఇట్లా మొత్తగా చిందర చిందరగా ఉంటుందండి. బాగా విపరీతమైన చిందరు మెడమ అయితే చాలా పెయిన్ వస్తుందండి. మధ్యన ఇంతకుముందు బెడ్గా అవుతుంది వస్తుంది కానీ మధ్యన బాగా నడుము నొప్పి, అసలు కూర్చోలేమో నుంచోలేమో నుంచుంటే నొప్పి, కూర్చుని పడుకున్న నొప్పి, బాగా సెవింగ్ పెయిన్ వస్తుందండి. హలో ఇప్పుడు లక్ష్మి గారు మీ వయసు ఎంత అండి? నా ఏజ్ 34 అండి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరికి సిజేరియన్ అండి. పాపకేమో 1.5 ఇయర్, రాజుకేమో స్టార్ట్ అయింది. మీరు హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్పినట్టు మీకు మెడ నుంచి వెళ్ళి కాళ్ళ వరకు గుంజుతుంది అని చెప్తున్నారు, అది కరెక్ట్ కంప్లైంట్ కాదమ్మా. ఎప్పుడైనా మనకి మెడకి ప్రాబ్లం ఉంటే చేయలకు మాత్రమే గుంజుతాయి, నడుములో ప్రాబ్లం ఉంటే కాళ్ళు గుంజుడు అనేది జరుగుతూ ఉంటది. సో మీరు అన్నట్టు తిమ్మిర్లు వస్తున్నాయి అవన్నీ చెప్తూ ఉన్నారు, నడుము కూడా నొప్పి ఉన్నదని చెప్పారు. సో మీకు స్పాండిలైటిస్ అనేది అది జనరలైజ్ టర్మ్, అంటే ఏంటంటే మీకు ఏజ్ వల్ల మనకి ఏవేవి చేంజెస్ వస్తాయో వాటిని స్పాండిలైటిస్ అంటాం. కానీ మీ ప్రాబ్లం కి పరిష్కారం నేను అనుకునే దాన్ని మీ కంప్లైంట్స్ బట్టి ఒకసారి మీ రక్త పరీక్షలు కూడా ఒకసారి మీరు చేయించుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి అండ్ విటమిన్ B12 లెవెల్స్ ఒకసారి చేయించుకోండి. అవి కిటా మనకి ఆల్టర్ అయి ఉంటే ఆ చిన్న చిట్కాలు లాంటివి ఇవి. ఆ మందులు మీరు ఒక 2-3 మంత్స్ వాడి నార్మల్ గా ఎక్సర్సైజ్ చేస్తే మీ ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ ఉన్నదమ్మా. ముసలనే అందరూ గెస్ట్ చేయగలుగుతారండి. అంతేకాకుండా డిస్క్ కాకుండా ఇంకా వెన్ను సంబంధించిన సమస్యలు ఇంకేమన్నా ఉంటూ ఉంటాయా? ఇవి అక్యూట్ గా అంటే ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చే సమస్యలు ఏంటి, క్రానిక్ గా ఉండే సమస్యలు ఏంటి? ఇప్పుడు వెన్ను అన్నప్పుడు ఓన్లీ డిస్క్ మాత్రమే కాదండి, మనకి ఫెసెట్స్ జాయింట్స్ అని ఉంటాయి, పోస్టీరియర్ ఎలిమెంట్స్ అని ఉంటాయి, యాంటీరియర్ ఎలిమెంట్స్ అని ఉంటాయి, డిస్క్ అని ఒకటి ఉంటది. ఈ అన్నిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనకి నడుము నొప్పి వచ్చుడు సహజం. అలాగే ఇవన్నీ కాకుండా కూడా పక్కనుండే మనకి కండరాలు ఏవైతే ఉంటాయి, ప్రాబ్లం వచ్చినా కానీ మనకి చాలా మట్టుకి నొప్పి మనం అనుభవిస్తూ ఉంటాము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి ఆల్మోస్ట్ 90% కన్జర్వేటివ్ ట్రీట్మెంటే సొల్యూషన్. కానీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే యూ నీడ్ టు గో టు ద రైట్ డాక్టర్ టు కన్సల్ట్ అండ్ దెన్ ఆస్క్ హిమ్ ఎగ్జాక్ట్లీ ఏంటి ప్రాబ్లమ్ అని తెలుసుకోవాలి. ఆ ప్రాబ్లం తెలుసుకోకుండా మనం చాలా మంది ఏం చేస్తాము, సరే 2 రోజుల నొప్పి వస్తుంది కదా మనం మందులు వాడదామని చెప్పేసి చాలా మంది వాడుతూ ఉంటారు. అవి తగ్గకుండా అవి ఇంకెక్కువ అయ్యి మళ్ళీ తర్వాత మా దగ్గరకు వచ్చేసరికి లేట్ అయిపోయి ఇర్రివర్సిబుల్ చేంజెస్ కూడా కొంతమందికి జరిగి బాధపడుతూ ఉంటారు. సో నా సలహా ఏంటంటే మీకు నొప్పి ఉన్నది అంటే ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్. అందులో ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్న తర్వాత 90% మీకు ఏమి ఉండదండి, ఓన్లీ మందులు అండ్ రెస్ట్ తోటే చాలా మందికి తగ్గిస్తుంటాము. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు మనకి మంచి మంచి లో కట్టింగ్ సర్జరీస్ కానీ లేకుంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కానీ చాలా వచ్చాయి మనకి. సో మీకు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే తను ఏదో సర్జరీ అని చెప్తారు, సర్జరీ చెప్పగానే మేము చేసుకుంటే కాల్చేలు పడిపోతాయి అనే అపోహ ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచెల్లో తరతరాలుగా వస్తుంది. ఇప్పటికే నా పేషెంట్ చాలా మంది అంటూ ఉంటారు, బట్ అవన్నీ ఎనకటి కాలంలో మనకి సరిగ్గా సైన్స్ లేనప్పుడు. ఇప్పుడు దే ఆర్ వెరీ మచ్ ట్రీటబుల్ అండి. డిస్క్ ప్రాబ్లం అయినా సరే, ఫెసెట్ ప్రాబ్లం అయినా సరే, పోస్టీరియర్ ఎలిమెంట్స్ ప్రాబ్లం అయినా సరే, చిన్న ఇంజెక్షన్స్ ద్వారా కూడా మేము ట్రీట్ చేస్తూ ఉన్నాము. సో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. అండ్ ఓన్లీ డిస్క్ వల్లనే నడుము నొప్పి వస్తుంది మాత్రం అనుకోవద్దు, దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ చెప్తున్నట్టు. ఇప్పుడు ఫెసెట్ జాయింట్స్ ప్రాబ్లం చాలా మందికి ఏజ్, ఫెసెట్ జాయింట్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన మోకాళ్ళ నొప్పులు ఎంత సహజమో ఆ ఫెసెట్ జాయింట్స్ నొప్పి కూడా అంతే సహజం. అది కూడా ఒక చిన్న జాయింట్ లాంటిది మన బాడీలో, అంతే సహజం. అది కూడా ఒక చిన్న జాయింట్ లాంటిది మన బాడీలో. అది వచ్చింది అంటే మేము దానికి ఆపరేషన్ అంటూ ఏం చేయమండి, ద్వారా లోపలికి వెళ్ళేసి ఆ నరాల్ని అక్కడ ఏదైతే సప్లై చేస్తున్నదో ఆ ఫెసెట్ జాయింట్స్ ని ఆ నరాల్ని కొంచెం కాల్చేయబడి జరుగుతుంది. దాంతో చాలా రిలీఫ్ ఉంటుంది పేషెంట్స్ కి.
షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత మీరు చెప్తున్నట్టుగా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ఇలాంటివి చేయించుకున్న ట్రీట్మెంట్ తీసుకున్న వాటికి అంటే మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుందా తర్వాత? అసలు వయసు పైబడే కొద్ది తలెత్తే సమస్యలు ఎందుకుంటే ఎలా ఉంటాయి? వయసు పైబడే కొద్ది ఎత్తు కూడా తగ్గడం గమనిస్తుంటా ఏ విధమైన వెన్ని సమస్యలు ఇలా జరుగుతుందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్. ఇదిగోండి వేడి వేడి సమోసా. ఈ సమోసా మరి చల్లగా ఉంది. రండి మిఠాయి దుకాణం ప్యారిలాల్ గారిని అడుగుదాం. ఏమో తెలీదు, బహుశా చేసిన మంచి పనుల వరప్రసాదమేమో. ఉషా స్ట్రైకర్ ద సూపర్ ఫాస్ట్ కూలింగ్ ఫ్యాన్ సమర్పిస్తున్నాం ముషా నుండి సరికొత్త శ్రేణి సూపర్ ఫాస్ట్ కూలింగ్ ఫ్యాన్స్. లాల్ దర్వాజా నుండి లాల్ ఖిల్లా వరకు తెలంగాణ సీనియర్ ఇంటర్ లో నెంబర్ వన్ మార్కుల జబర్దస్త్ హంగామా. ఎంపీసీలో 989, బైపీసీలో 989, 989, ఎంఈసీలో 980 వంటి ఎన్నెన్నో టాప్ మార్కులతో కాకతీయుల చెత్త మీద కాకులు తీరిన చదువు చందమామ శ్రీకాయత్రి. తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఇంటర్ 2015 ఫలితాల్లో ఎంపీసీలో బీగాను 991 స్టేట్ ఫస్ట్ మార్కుతో శ్రీ చైతన్య నారాయణ. Yes, love. For you. Come, let me show you. It's the new 3D Cool Extreme AC Foot and Extreme 55 degrees heat and in low voltage. It saves power even in these extreme conditions, all thanks to the dual fan compressor technology. I love it. I love it too. Smarter than inverter ACs, the new Whirlpool 3D Cool Extreme. Whirlpool, designed to delight. చూసి సూపర్ మార్కెట్ వర్క్ ఫాలో అయ్యి మీకు కనిపించాలని అటు ఇటు తిరిగి అది కూడా ఫెయిల్ అయ్యి ట్రాలీ మార్చే టైప్ కాదమ్మా మేము. ట్రాలీ ఇవ్వు. లూమినస్ జీరో, ఇది ఎలాంటి ఇన్వర్టర్ అంటే ఇది మీకు పవర్ బ్యాకప్ టైం అవర్స్ ఇంకా మినిట్స్ చూపిస్తుంది. లూమినస్ జీరో సంతోషాల టైం ఉంటుంది ఎప్పుడు మీ వెంటే. మనకెంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకుంటాడు. ఎవడో లవ్ చేసిన అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మరి నేను ప్రేమించిన అమ్మాయితో నాకు ఎప్పుడు ఎంగేజ్మెంట్ అవుతుంది? నా జీవితం నాకు తిరిగి దొరికింది. ఒక మాత్ర ప్రతిరోజు ఉంచుతుంది మిమ్మల్ని ఫిట్ షార్ప్ ఇంకా యాక్టివ్ గా. నాకు నమ్మకం గలది న్యూరోబియన్ ఫోర్ట్. జీవితాన్ని జీవించండి మరోసారి. తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఇంటర్ 2015 ఫలితాల్లో ఐపీసీలో 1990 స్టేట్ టాప్ మార్క్ తో నారాయణ శ్రీ చైతన్య. బోరో ప్లస్ ఐస్, దీని పవర్ఫుల్ హెర్బల్ ఫార్ములా ఇస్తుంది 5 ప్రాబ్లమ్స్ నుండి పూర్తి ఉపశమనాన్ని. బోరో ప్లస్ ఐస్ టోటల్ రిజల్ట్ ఫర్ కంప్లీట్ ప్రొటెక్షన్, చెమటకాల నుండి పూర్తి ఉపశమనం. ఇప్పుడు బోరో ప్లస్ ఐస్ తో పాటు పొందండి 30 గ్రాముల అదనం ₹15. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. గ్లోబల్ హాస్పిటల్స్ సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ అరవింద్ గాంధ్రా గారితో
ఏ వెన్ను సంబంధిత సమస్యలకు చిన్న చిన్న కోతలతో టిఫిన్ హోల్ సర్జరీస్ చేయడం సాధ్యమో, అసలు ఈ సర్జరీలో వచ్చిన ఆధునికతలు ఏంటి వివరాలని తెలుసుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా కొన్ని రకాల సమస్యలకు ఇంజెక్షన్స్ తోటి చాలా చిన్న కోతతోటి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ సాధ్యమన్నారు కదండి. అవి చేయించుకున్న వాళ్ళకి మళ్లీ తర్వాత తిరగబెట్టే అవకాశం కానీ మళ్ళీ ఫ్రీక్వెంట్ గా డాక్టర్స్ విజిట్ అవసరం కానీ ఉంటుందంటారా? అది యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఓపెన్ సర్జరీ అంటారు. మనకి వెన్నుపూసలో సమస్యలు తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 5 to 6 టైప్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ నేను కింద నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ మనకి వెన్నుపూస ఉన్నప్పుడు డిస్క్ అన్నట్టే కాదు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు సింపుల్ సాక్రోఇలియాక్ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఎన్కౌంటర్ అవుతుంటది. ఆ సాక్రోఇలియాక్ జాయింట్ అనేది నడుముకి తొంటికి మధ్యలో ఉండే జాయింట్, బైలేటరల్ సాక్రోఇలియాటిస్ అంటే రెండు జాయింట్స్ ఉంటాయి నడుముకి తొంటికి మధ్యలో. సో ఇది 20% ఆఫ్ వెన్నుపూసలలో ఈ ప్రాబ్లమే చాలా మందికి వస్తుంటది. ఈ సింపుల్ డయాగ్నోసిస్ మనము ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఓవర్ రైడ్ చేసేసి మనం సింపుల్ గా ఎంఆర్ఐ అలాంటి తీపిచ్చిన తర్వాత డిస్క్స్ నార్మల్ పర్సన్స్ లో కూడా ఏసిమ్టమాటిక్ డిస్క్, అంటే ఇప్పుడు మనం 100లో ఒక 90 మందిని ఇప్పుడు మనం చూస్తే 90% మందికి డిస్క్స్ బయటకు వచ్చే ఉంటాయి కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. అలాంటిది మనం చిన్న సాక్రోఇలియాక్ జాయింట్ వాళ్ళ పెయిన్ అయి ఉండేసి మనం వేరే దగ్గరికి ఆపరేషన్ చేసుడు, వాళ్ళకి నొప్పి తగ్గకుండా మళ్ళీ మళ్ళీ హాస్పిటల్స్ ని విజిట్ చేస్తున్న లాంటివి జరుగుతాయి. సో అందుకే నేను చెప్పినట్టు మీకు డయాగ్నోసిస్ కరెక్ట్ గా తెలుసుకుంటే ఆ సాక్రోఇలియాక్ జాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాక్రోఇలియాక్ జాయింట్ ప్రాబ్లమ్ కి ఒక చిన్న డిపోమెట్రల్ స్టీరాయిడ్ ఒక ఇంజక్షన్ ఇస్తాం. ఆ ఒక్క ఇంజక్షన్ తోటి వాళ్ళకి మళ్ళీ లైఫ్ టైమ్ లో మళ్ళీ నొప్పి అంటూ రాదు. ఒకవేళ వాళ్ళు నార్మల్ గా మేము చెప్పి ఆ ఇచ్చిన ఇంజక్షన్ తర్వాత మేము చిన్న ఎక్సర్సైజ్ లాంటి చిట్కా లాంటివి చెప్తాం, అవి కిటా పాటించకపోతే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. తప్పితే మేము చెప్పిన చిట్కాలు మీరు కరెక్ట్ గా పాటిస్తే మళ్ళీ మీకు ఆ ప్రాబ్లం రాకుండా వన్స్ ఫర్ ఆల్ గా అవుతుంటది. అలానే ఇప్పుడు మనకి డిస్క్ వచ్చింది, డిస్క్ ఉంది అని డాక్టర్ చెప్పగానే ఆపరేషన్ అని చెప్తుంటారు. సో మీరంతా మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కి వెళ్తూ ఉంటారు. సో డిస్క్ అనేది వచ్చి రాగానే నరం మీద ఒత్తిడి పెట్టగానే మేము ఆపరేషన్ అంటూ చేయమండి. అది దాని ద్వారా ఆ సింప్టమ్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఆ ఎంఆర్ఐ లో మ్యాచ్ అయ్యి మీకు కూడా ప్రాబ్లమ్ సేమ్ అది ఉంటే మాత్రమే దానికి మైక్రో డిస్కెక్టింగ్, అంటే ఇది కూడా ఒక చిన్న చిన్న కోతతోటి మేము ఎండోస్కోపిక్ లోపలికి వెళ్ళి టీవీలో పెద్ద స్క్రీన్ లో చూసుకుంటూ ఆ ఎండోస్కోపిక్ డిస్కెక్టింగ్ ఇలాంటివి చేస్తాం. దాంతో మీకు కోత కూడా ఎక్కువ ఉండదు. అండ్ మళ్ళీ తరచుగా మీరు వస్తారా అంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ లలో ఎండోస్కోపిక్ అండ్ మైక్రో డిస్కెక్టమీ చేసిన తర్వాత రికరెన్స్ అనేది ఒక 10% ఉంటదండి. అంటే ఇప్పుడు మన 100లో ఒక 10 మందికి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది. సో వాళ్ళకి మేము ఆప్షన్ ముందే చెప్పి పెడతాం. సో మీకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటది, మీకు వద్దు అనుకుంటే పెద్ద ఆపరేషన్ చేస్తాం, బట్ దట్స్ ఫర్ లైఫ్ టైం కి వన్ టైం కి చేసేస్తాం. అది చేసిన తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ అంటూ ఉండేయండి. సో ఈ ఏదైతే నేను మీకు ఇంజక్షన్ సాక్రోఇలియాక్ జాయింట్ లాంటి చెప్పానో, అలాగే మనం నడుములో కూడా ఒక చిన్న ఇంజక్షన్ అంటే ఎపిడ్యూరల్ స్టీరాయిడ్, చాలా సింపుల్ ఇంజక్షన్, అది టేక్స్ 20 మినిట్స్ హార్డ్లీ. సో ఈ డిస్క్ మనకి బయటకు వచ్చింది, నరం మీద ఒత్తిడి పెడుతుంది అన్నప్పుడు మీ సింప్టమ్స్ ను అది మ్యాచ్ కాకపోతే మేము ఒక చిన్న ఇంజక్షన్ నడుములో ఇస్తాం. చాలా మందికి అది వన్స్ ఫర్ ఆల్ ఇంజక్షన్ అంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వకూడదు, అది ఓన్లీ వన్ టైం ఇస్తాం. దాంతో పేషెంట్స్ వెరీ హ్యాపీ అండ్ మళ్ళీ ఎక్సర్సైజ్ మళ్ళీ పాటిస్తే నేను చెప్పినట్టు మళ్ళీ రాని అవసరం లేదండి హాస్పిటల్ కి. మనోహర్ గారు కాల్ చేద్దామండి. మనోహర్ గారు అవునండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. మాట్లాడుతున్నా. నమస్తే. బ్యాక్ పెయిన్ గురించి అడుగుదామని చేశాను. చెప్పండి. సార్ ఇది నాకు 2007 and 8 నుంచి వస్తున్నది. ఓకేనండి. L4 L5 ప్రాబ్లం చెప్పారు, ఎంఆర్ఐ తీసుకున్నాను. ఓకే. నేను రెగ్యులర్ గా ఈ ఆసనాలు చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. 2008-9 తర్వాత 2010 లో వచ్చింది, మళ్ళీ అప్పటి నుంచి రాలేదు. ఓకే. సో నేను జస్ట్ ఈ సాటర్డే నాడు ఎక్సర్సైజ్ చేసి టెన్నిస్ ఆడతాను. ఓకే. సో మామూలుగా నేను జస్ట్ టెన్నిస్ కూడా అంత ఓకే. సో మామూలుగా నేను జస్ట్ టెన్నిస్ కూడా అంత సింపుల్ ఒక యాంగిల్ లో పట్టేసింది మొన్న సాటర్డే నాడు. ఓకే. సో పట్టేసిన తర్వాత కంపెంట్ నాకు అది కూంట్ ఏబుల్ టు వాక్, నడవలేను కూర్చోలేను. మొన్న మొన్న కంప్లీట్ బెడ్ తీసుకుంటే జస్ట్ ఇవాళ నేను కూర్చోగలుగుతున్నాను, మీ టీవీ చూస్తున్నా ఇది వచ్చింది, నేను ఫోన్ చేశాను అనమాట. అయితే నాకు ఏంటంటే ఎంఆర్ఐ లో తీసిన తర్వాత కూడా L4 L5 అన్నారు, అప్పటి నుంచి పెద్ద ప్రాబ్లం లేదు. దీనికి ఇలాంటి చర్యలు తీసుకోవాలి నివారణకి, ఇప్పుడు నాకు అంటే ఐఎమ్ ఏబుల్ టు ప్లే, ఐఎమ్ ఏబుల్ టు టెన్నిస్ అండ్ జిమ్ చేస్తాను, ఆసనాలు వేస్తాను, అన్ని బాగానే ఉన్నాయి గత 5 సంవత్సరాలు, ఆసనాలు వేస్తాను, అన్ని బాగానే ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు మొన్న సాటర్డే వచ్చింది,
అది ఇప్పుడు జస్ట్ రెస్ట్ లో ఉన్నాను, ఇవాళ కొద్దిగా కూర్చోగలుగుతున్నాను. దానికి ఎట్లా ఎలా చేసి తగ్గుతుందంటారు? సార్ మీరు చెప్పినట్టు L4-L5 2008 లో మీకు డయాగ్నోస్ అయింది, బట్ స్టిల్ ఏమి ఆపరేషన్ చేయలేదు, చూసారు కదా? L4-L5 బల్జ్ అన్నారు, మీరు రెస్ట్ తగ్గిపోతుందని చెప్పారు, కరెక్ట్? సో ఆ L4-L5 బల్జ్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఆ కొన్ని రోజులు నొప్పి వస్తుంది అండి. దానికి ఇప్పుడు కూడా రెస్ట్ అంటూ అబ్సల్యూట్ రెస్ట్ అంటూ మేము చెప్పాము, బట్ మీరు అసలే బెడ్ మీదకి లేవలేని పొజిషన్ లో ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు కూడా ఆ 2 డేస్ రెస్ట్ తీసుకున్నప్పుడు యూఆర్ ఫీలింగ్ బెటర్. అలాగే ఆ L4-L5 కి ఆ డిస్క్ ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం కి సంబంధం ఉంది, ఫైవ్ కి ఆ డిస్క్ ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం కి సంబంధం ఉండకపోవచ్చు అండి. మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడడం ద్వారా మీకు దాన్ని అది సోర్ బ్యాక్ అంటాం, అంటే ఏంటంటే కండరాలు మొత్తం బిగించిపోయి ఉంటాయి. మనం అలవాటు లేని పనో లేకుంటే రోజు చేస్తున్న పని కంటే ఎక్కువ పని చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి ఆ L4-L5 డిస్క్ అసలు సంబంధమే ఉండకపోవచ్చు. సో మీరు ఓన్లీ మీరు రెస్ట్ తీసుకుని ఇప్పుడు 2 డేస్ తీసుకున్నప్పుడు యూఆర్ ఫీలింగ్ బెటర్. అలాగే ఇంకొక 2 డేస్ మీరు రెస్ట్ తీసుకుంటే యూర్ ప్రాబ్లమ్ మైట్ బి సాల్వ్. కాకపోతే మీరు మళ్ళీ ఇట్లాంటి ఏది టెన్నిస్ లాంటి సడన్ గా ఆడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటియే రావచ్చు, లేకపోతే నిజంగానే డిస్క్ ప్రాబ్లం మీకు పాతది ఉన్నది, అది ఎగ్జాజ్ ఉన్న డిస్క్ ఇంకా ఎక్కువ అయిపోయి మళ్ళీ నరం మీద నిజంగా గట్టిగా ఒత్తిడి పడితే అప్పుడు సర్జరీస్ లాంటి అవసరం పడవచ్చు. బట్ ఇప్పటిదానికి ఆ పాత దానికి సంబంధం ఉండకపోవచ్చు అండి. వయసు పైబడే కొద్దీ ముందుకు వంగినట్టు అయ్యి అంటే కొంచెం హైట్ తగ్గినట్టుగా కనిపిస్తుంటారు ఆస్టియోపోరోసిస్ అట్లాంటి వాటితో, దాన్ని అసలు ముందుగానే గుర్తిస్తే కొంతవరకు అవాయిడ్ చేయడం సాధ్యమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు ముందటి జరుగుదాన్ని మనం కైఫోసిస్ అంటామండి. సో కైఫోసిస్ అంటే ముందటికి లీన్ అయిపోతుంది స్పైన్. సో జనరల్ గా లీన్ అయిపోతుంది స్పైన్. సో జనరల్ గా ఇది 50 ఇయర్స్ ప్లస్ లేడీస్ లో ఎక్కువ, వన్స్ మెనోపాజ్ అయిన తర్వాత లేడీస్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువ ప్రివలెన్స్ ఉంటుంది లేడీస్ లో ఎస్పెషల్లీ. అండ్ దే ఆర్ వెరీ మచ్ అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఫ్రాక్చర్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫ్రాక్చర్స్ మనకు వెన్నుపూసలో మనకు తెలియని కూడా తెలియదు, ఫ్రాక్చర్ జరిగి ఉంటుంది, మనం పట్టించుకోమో లేకుంటే సరే ట్రీట్మెంట్ తీసుకోమో దాన్ని వదిలేస్తాము, 2-3 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత నొప్పి తగ్గుతుంది, అంతా మంచిగా అని చెప్పేసి మళ్ళీ నడుస్తూ ఉంటాం. బట్ కొన్ని రోజుల తర్వాత ఎవరో ఒకరు నోటీస్ చేసి మనకు చెప్తారు, అమ్మ నువ్వు ముందరికి జరుగుతున్నావు, ముందరికి బెండ్ అయ్యి నడుస్తున్నావు అని చెప్తారు, అప్పుడు కానీ వాళ్ళకి దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటి టైంలో మేము ఎక్స్రే తీసినప్పుడు, ఎస్పెషల్లీ స్టాండింగ్ ఎక్స్రే తీసినప్పుడు వెన్నుపూసలు ఫ్రాక్చర్ అయి ఉంటాయి, అంటే ఇవన్నీ వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం. ఫ్రాక్చర్స్ అయినప్పుడు మీరు అడగొచ్చు అంటే ఫ్రాక్చర్ అయితే మరి అసలు నడవలేము కదా అని అనొచ్చు. ఇవి చిన్న రకాలు, చిన్న టైప్ ఫ్రాక్చర్స్ అండి, జస్ట్ వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్. దీని ద్వారా మనకి ఒకటే వెన్నుపూస ఫ్రాక్చర్ కావాలని ఏం లేదు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా అయి ఉండొచ్చు, అయి ఉండి తను ముందరికి జరుగుతూ ముందరికి బెండ్ అయి నడుస్తూ ఉంటారండి. సో ఇలాంటి వాటిలో మేము ఏం చేస్తామంటే వాటిని జనరల్ వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళ వయసు అక్సెప్టబుల్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలని చెప్తాం. బట్ ఏదో ఒక దగ్గర బాగా నొప్పి ఉంది అన్న చెప్పినప్పుడు దీనికి పిన్హోల్ సర్జరీస్ అంటే వెర్టిబోప్లాస్టీ, కైఫోప్లాస్టీ లాంటి ఇప్పుడు చాలా మటుకు వెరీ మచ్ అవైలబుల్ ఇన్ అవర్ హెల్త్ ఇండస్ట్రీ అన్నాం. అండ్ ఏంటంటే వెర్టిబోప్లాస్టీ అంటే జస్ట్ ఇంజెక్టింగ్ సిమెంట్ మనము ఆ వెన్నుపూసలో ఇంజెక్ట్ చేసిన ద్వారా రెండు లాభాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి మనకి నొప్పి తగ్గుతుంది, రెండోది ఫర్దర్ గా అది చితికిపోవటానికి ఆస్కారం ఉండదు. ఇంకా దానికంటే బెటర్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి కైఫోప్లాస్టీ. కైఫోప్లాస్టీ అంటే ఏం లేదంటే సేమ్ వర్టిపుల్ ప్లాస్ట్ లాంటి ప్రొసీజర్ ఇది, బట్ దాంట్లో ఒక బెలూన్ లాంటిది ఇన్ఫ్లేట్ చేస్తాం వెన్నుపూసలో. సో ఇన్ఫ్లేట్ చేసినందువల్ల ఏదైతే మనకి వెన్నుపూస చితికిందో అది మళ్ళీ నార్మల్ సైజ్ కి వస్తుంటది. వచ్చిన తర్వాత సిమెంట్ వేస్తాం, అందులో వేసినందువల్ల మీకు వర్టిబ్రాకి ఎంతైతే నార్మల్ హైట్ ఉండాలో ఇట్ విల్ రీగెయిన్ ఇట్స్ హైట్. షార్ట్ గా ఒక్కటండి, అంటే చాలా మంది వెన్ను సమస్య అనగానే జర్నీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి సమ్మర్ లో చాలా మందికి జర్నీస్ చేయాలని ఉంటుంది, పనులు కూడా ఉంటుంటాయి. జర్నీ అసలు అవాయిడ్ చేయాలంటారా? ఎలాంటి వెన్ను సమస్య ఉన్నా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి షార్ట్ గా చెప్పండి. మనకి జర్నీస్ అవాయిడ్ చేయలేము, ఎందుకంటే మనము మన ఊర్లలోకి వెళ్ళాలనుకుంటాము, లేకపోతే లాంగ్ జర్నీస్ ఉండొచ్చు. బెటర్ ఆ ట్రైన్ జర్నీస్ ఆర్ బెటర్ దెన్ ఆల్వేస్ బస్ జర్నీస్. ఆ బస్ జర్నీస్ కూడా ఏంటంటే మనకి లొందలు ఎక్కువ ఉంటే మనకు కొంచెం ప్రమాదం అండి. అది కూడా ఏజ్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ లేని వాళ్ళకి జస్ట్ మజిల్ స్ప్రెయిన్ లిగమెంట్ స్ప్రెయిన్ లాంటివి వస్తుంటాయి, దాని ద్వారా వాళ్ళు లో బ్యాక్ కి సఫర్ అవుతారు. ఏజ్డ్ పర్సన్స్ కి అయితే నేను చెప్పినట్టు ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ లాంటివి జరగవచ్చు, దాని ద్వారా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో లాంగ్ జర్నీస్ ఆర్ ఆల్వేస్ నాట్ అడ్వైజబుల్, ఎస్పెషల్లీ మనకి రోడ్ జర్నీస్. ట్రైన్ జర్నీస్ ఆర్ బెటర్, ఎందుకంటే మనము ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మనం లేచి కాస్త నడిచి
కాస్త ఎక్సైజ్ లాంటివి చేసేసి మళ్ళీ వచ్చి ఆ స్కోప్ ఉండదు కాబట్టి బస్ అండ్ కార్ జర్నీస్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఓకేనండి డాక్టర్ అరవింద్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. వెన్నునొప్పి సమస్యలు అనగానే డిస్క్ సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి కొంతకాలంగా వెన్నునొప్పి కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నప్పుడు కారణం ఏంటో తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని, కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్స్ తోటి, మరికొన్ని సందర్భాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తోటి, కొన్ని సందర్భాల్లో వెట్బోప్లాస్టిక్, కైఫోప్లాస్టిక్ వంటి వాటితో పాటు చాలా సందర్భాల్లో చిన్న చిన్న కొత్తతో చేసే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఈ విషయాల పట్ల అవగాహన పెంపొందించుకుంటే మంచిదని గ్లోబల్ హాస్పిటల్స్ అరవింద్ గాంట్రా గారు తెలియజేశారు. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.